సతీష్ గారు అన్నయ్య గుడ్ ఈవినింగ్ నమస్తే బ్రదర్ గుడ్ ఈవినింగ్ బ్రదర్ చెప్పండి ఎలా ఉంది సపోర్ట్ అనేది ఎలా ఉంది మీ నచ్చిందా నచ్చలేదా కాల్ వేరే వచ్చింది అది కట్ చేశాను అందుకే ఓకే ఓకే బ్రదర్ హలో బ్రదర్ చెప్పండి సపోర్ట్ అనేది మన గ్రూప్ తరపు నుంచి 190% మనకు 100% గ్యారంటీ అది సక్సెస్ఫుల్ రేట్లో అది మాకు మీరు పరిచయం అయిన తర్వాతే వస్తుంది అది 100%కి 100% అనేది అది ప్లస్ నేను చాలా గ్రూపులు దాదాపు ఒక 20-30 గ్రూపులు ఉన్నాయి కానీ మన దాంట్లో ఏ ఎక్కడ నేర్చుకున్నా ఏం చేసినా కానీ తర్వాత అక్కడ ఉన్నంత వరకే మనకు బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా కాల్ చేసినా సపోర్ట్ ఏదైనా కావాలి అంటే మన గ్రూప్ మెంబర్స్ వాళ్ళని అడగండి నేను కొద్దిగా బిజీ ఉన్నా అని మనకి ఇట్లా రిప్లై ఇచ్చారు తప్ప మీరు మాత్రం అలా కాదు అసలు ఎన్ని మీరు బయట ఉన్నా సరే లేదా మీరు వర్క్లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఆన్ ద టైం మాత్రం మీరు రిప్లై కరెక్ట్గా ఇస్తున్నారు సపోర్ట్. మీరు ఇంకా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా టీమ్ ఇయర్లోకి వచ్చి మాకు సొల్యూషన్ ఇవ్వడం అనేది 100% జరుగుతుంది. మీరు పరిచయం అయిన తర్వాత మాకు శాంసంగ్ ఈఎంఎంసీలు ఎలా ఆర్పిఎంబి క్లీన్ చేయాలి ప్లస్ ఎస్కే హైనిక్స్ ఎలా పార్టిషన్ చేయాలి అనేది పూర్తిగా అర్థమైంది. ఇదివరకు ఎంఎంసి మనకు ఐసీ వరకు అది నేర్చుకున్నా కానీ ఈఎంఎంసి మీద అంత కాన్సెప్ట్ అనేది అర్థం కాలేదు ఎక్కడ నేర్చుకున్నా కానీ. అవన్నీ నేర్చుకుని వచ్చి తర్వాత మీ దగ్గర జాయిన్ అయిన తర్వాతే ఇవన్నీ వచ్చినాయి. ఏఎంఎంసి చేంజ్ ప్రాసెస్ కూడా అర్థమైంది బ్రదర్ మొత్తం పూర్తిగా అర్థమైంది. ఇది వరకు ఎంఎంసి తీసినా కానీ దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాకపోయేది. రీబాల్ చేసి పెట్టేయడం తప్ప ఇంకా ఏం రాదు. దాన్ని హెల్త్ ఇష్యూస్ చూడటం దాని ఎస్ఎల్సి ఎంఎల్సి ప్రాబ్లం చూడటం అనేది ఇదివరకు అయితే అసలు నాకు తెలీదు. అది మీరు పరిచయం అయ్యి మీ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ క్లాస్ విన్న తర్వాతనే నాకు 100% అర్థం ఉంది. గ్రూప్ లో హార్డ్వేర్ డిస్కషన్ కూడా బాగున్నాయి బ్రదర్ నచ్చినాయా? హార్డ్వేర్ డిస్కషన్స్ అనేది ఇంకా ఇది మంచి అవకాశం. మన గ్రూప్కి వచ్చేసి సాఫ్ట్వేర్ పేరు ఒకటే కానీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనేది 100% మీకు ఎంతవరకు ఉన్నదో అంతవరకు నాలెడ్జ్ మాకు ఇస్తున్నారు. అది మాకు మా గ్రూప్ మెంబర్స్ అందరికీ చాలా అదృష్టం అనేది మాత్రం. గ్రూప్ లో చాలా మంది రెస్పాన్స్ అవుతున్నారు కదా వాళ్ళకు కూడా చాలా స్పెషల్ మంది ఒకళ్ళకొకళ్ళు బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు అందుబాటులో లేకపోయినా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ అవ్వడం చాలా బాగుంది. అసలు అది మంచి ఈ ఆలోచన బ్రదర్ విషయంలో అసలు ఏమాత్రం తగ్గకుండా మన వాళ్ళు అందరికీ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనకు బయట నుంచి యాడ్ అవ్వడానికి ఎవరు అవకాశం ఉండదు. మన వరకు మాత్రమే గ్రూప్ డిస్కషన్ అనేది జరుగుతుంది. బయట వాళ్ళకి వినడానికి చూడడానికి అవకాశం ఉండదు. జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇది మంచి. ఓన్లీ పెయిడ్ మెంబర్స్కి. మిగిలిన గ్రూప్లు అన్నీ ఉన్నాయి. ఎవరు కావాలంటే వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు. అందరికీ మార్కెట్ అంతా ఓపెన్ అవుతుంది ఆ గ్రూపులలో. అదొకటి మైనస్ పాయింట్ మిగిలిన గ్రూపులు. మన గ్రూప్ అలా కాదు. మనకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో మన వరకే ఉంటుంది బయటకు వెళ్లకుండా. మీరు సాటిస్ఫై బ్రదర్ మీరు పెట్టిన అమౌంట్ కి న్యాయం జరిగిందంటారా? చాలా న్యాయం అన్నయ్య. ఇంకొకటి ఏంటంటే ఆ అమౌంట్ కూడా అది చాలా రీజనబుల్. మీరు చెప్పేదానికి ఆ అమౌంట్ కి అనేది కంపేర్ అవ్వదు. ప్లస్ అసలు ఆ సపోర్ట్ అనేది ఆ అమౌంట్ కి సంబంధం ఉండదు మీరు చెప్పేదానికి. అది ఎంత రీజనబుల్ అంటే అది నేను చెప్పలేను. అది మాటలో చెప్పడానికి అయితే రాదు ఖచ్చితంగా. ఇంకా బయట ఈఎంఎంసీ వర్క్లు ఏమన్నా జాయిన్ అయితే 30,000 40,000 50,000 అది ఎంత నేర్చుకున్నా కానీ అది అవ్వదు. చాలా వరకు మీరు చెప్పిన దాని మీద అయితే అసలు ఫుల్ నాలెడ్జ్ అనేది ఎక్కడ లేదని. థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు బ్రదర్? కొత్తగా వచ్చే వాళ్ళకి అనుమానం పడాల్సిన అవసరమే లేదు. 100% జాయిన్ అవ్వచ్చు. ఏదైనా డౌట్ ఉంటే అన్నయ్య అందుబాటులో లేకపోయినా గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరం అందుబాటులో ఉంటాం. ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఆ పీరియడ్లో ఉన్నంత వరకు సపోర్ట్ ఇస్తారు. తర్వాత లేదు అనుకోవడానికి అవకాశం అస్సలు లేదు. 100కి 100% బ్రదర్ అయితే కంపల్సరీగా రెస్పాండ్ అవుతారు. ఎప్పుడైనా ఏదైనా వేరే విషయంలో ఏదైనా వర్క్లో ఉంటే గ్రూప్ మెంబర్స్ అందరం సపోర్ట్ ఉంటాం కొత్తగా వచ్చే వాళ్ళందరికీ.
ఈ విషయంలో మాత్రం కొత్తగా వచ్చే వాళ్ళు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కళ్ళ నంబర్కి కాంటాక్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవుతారు, ప్రతి ఒక్కళ్ళు రిప్లై ఇస్తారు. అన్నయ్య మాత్రం అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. దేనికి అవసరం, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, వెంటనే జాయిన్ అయిపోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే అన్నయ్య అందుబాటులో లేకపోయినా మాకు కాల్ చేసినా మేమైనా చెప్తాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. బ్రదర్ నమస్తే బ్రదర్. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నారా? కొంచెం ఈరోజు కొద్దిగా ఇంట్లో ఫంక్షన్ ఉండటం వల్ల నేను మీకు ఇన్ టైమ్ లో దొరకలేకపోయానన్న, సారీ. మీ గురించి ప్రత్యేకంగా చెప్పేది అంటే చాలా చెప్పాలి. ఒక్క మొక్కలో మిమ్మల్ని మీరు చెప్పినట్టు సింపుల్ గా మూడు మొక్కలు అయితే నేను మీ గురించి చెప్పలేనన్నా. ఏంటంటే నాకు జనరల్ గా హార్డ్వేర్ అవి చేయగలనని నమ్మకం ఉంది, కానీ సాఫ్ట్వేర్ పరంగా అసలు నాకు నిల్ నాలెడ్జ్ అన్న. అయితే మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత నేను అసలు ఒక వేరే అతని దగ్గరికి వెళ్ళి మంచి ఇన్స్టిట్యూట్ అని తెనాల్లో అతని దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇవ్వమని అడిగాను. అతను ఏమన్నాడంటే లోకల్లో నేను ట్రైనింగ్ ఇవ్వనండి లోకల్ వాళ్ళకి, మళ్ళీ ఎందుకంటే నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కి మీరు కాంపిటేటర్స్ అవుతారు అన్నాడు అతను. నేను ఏంటి ఎలా అన్నాడు, అదేంటి యుఎంటి ఎంఆర్టి డోంగిల్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం కోసం 10,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నాడని ఓ ఫ్రెండ్ చెప్పాడు నాకు. ఫ్రెండ్ చెప్తే తను కలిస్తే తను ఏమన్నాడంటే లోకల్ వాళ్ళకి నేను ఇవ్వను అన్నాడు. సరే, నేను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ మీది నేను ఒక యూట్యూబ్ వీడియో చూసి అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చాను. వచ్చి నేను సెట్లు కొన్ని తీసుకొని వచ్చి మీ దగ్గర చేయించుకున్నాను అన్న. సెట్లు చేయించుకున్న తర్వాత నాకు కాన్ఫిడెంట్ పెరిగింది, ఎస్ ఖచ్చితంగా ఇతను న్యాయం చేస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరకు వచ్చానన్న. వచ్చి జాయిన్ అయ్యాను. నేను 3 డేస్ క్లాస్ మీ దగ్గర విన్నాను డైరెక్ట్ గా, ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ అయితే నాకు అర్థం కాదన్నా, నేను అసలు జీరో నాలెడ్జ్ సాఫ్ట్వేర్ పరంగా కూడా. అందుకోసం నేను డైరెక్ట్ గా వస్తానన్నా అంటే మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే రమ్మన్నారు. 3 రోజులు మీ దగ్గర ఉన్నాను, నేను 3 రోజులు క్లాస్ విన్నాను, అర్థమైనట్టు అనిపించింది, అర్థమైంది, కొంత అవగాహన వచ్చింది నాకు. వచ్చాను డైరెక్ట్ గా, మనం చేసేటప్పుడు కొన్ని డౌట్స్ వచ్చినాయి, మీకు కాల్ చేశాను అడిగాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, థీమ్ వివర్లో వచ్చి కూడా నన్ను వెంటబడి అలాగా అయిందా లేదా అని వెంటబడి మీరు నాకు ఆ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఎలా చేయాలి ఎలా చేయాలని మీరు థీమ్ వివర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాతోటి చేయించారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, ఎందుకంటే ఫస్ట్ టైం అనుకుంటా నేను, ఎందుకంటే ఒక 4-5 ఇన్స్టిట్యూట్లతోటి నాకు కొంచెం మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి, అంటే పరిచయాలు పెంచుకుంటా ఉంటాను నేను వాళ్ళందరితో పోలిస్తే. నాకేమనిపించింది అంటే యువర్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటా అంటే నేను షాప్ లో లేకున్నా బయట ఉన్నా కూడా మీ కాల్ వచ్చింది, ఏం బ్రదర్ మీరు నన్ను డౌట్ అడిగారు కదా మీరు క్లియర్ చేశారా లేదా, ఎందుకని క్లియర్ చేయలేకపోయారు, థీమ్ ఎవరు ఐడి ఇవ్వండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటారు. నేనేమో షాప్ లో ఉండకుండా బయట ఉన్న సందర్భాలు మీరు కాల్ చేసినప్పుడు 4-5 సార్లు నాకు అలాంటివి ఫేస్ చేశాను, నాకే షేమ్ గా అనిపించింది. అరే నేను క్వశ్చన్ అడిగి నేను వదిలేశాను, బట్ ఆయన మాత్రం వెంట పడుతున్నాడు. అసలు మీ సహనానికి లక్ష సార్లు మీకు థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు బ్రదరు, ఎందుకంటే చాలా రేర్ గా దొరుకుతారు అనమాట పర్సన్స్. అందుకని నాకు మాత్రం మీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే సమర్థులు మౌనంగా ఉంటే అసమర్థులు రాజ్యం వెళ్తారని సామెత ఉంది బ్రదరు, అది మీకు ఖచ్చితంగా సూటబుల్ అయింది. ఎందుకంటే మీ దగ్గర సామర్థ్యం ఉంది, ఎబిలిటీ ఉంది, కానీ మీరు ఎందుకని మౌనంగా ఉన్నారనేది నాకు అర్థం కాలేదు. మనం మౌనంగా ఉండటం వల్ల ఏమిటంటే అసమర్థులు రాజ్యం వెళ్తున్నారనే చెబుతాను నేను ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళు హీరోలే, ఇన్స్టిట్యూట్లు పెట్టి వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కానీ మీకులాగా సబ్జెక్ట్ ని స్టూడెంట్స్ కి అందించి వాళ్ళు కూడా సక్సెస్ అవుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్స్ నేను చాలా రేర్ గా చూస్తాను, అందులో మీరు బెస్ట్ పర్సన్ అని నేను చెప్తాను అన్న. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా సలహా ఏంటంటే
మీ ఇన్స్టిట్యూట్ ని ఎంచుకోవడం వల్ల వాళ్ళు నమ్ముకున్న రంగంలో వాళ్ళు సక్సెస్ అవుతారు అని నేను 100% అయితే చెప్పగలను. చేస్తానన్నా నేను చాలా. ఇప్పుడు దరిదాపుకు మీ దగ్గర 10,000 రూపీస్ ఏమో ఫీజు కట్టాను నేను అప్పుడు ఓన్లీ సాఫ్ట్వేర్ క్లాసుల కోసమని. బట్ నేను ఒక 30,000 అబౌవ్ సంపాదించాను మీ దగ్గర నేర్చుకున్న నాలెడ్జ్ తో. నేను ఒక 30 అన్నా 4 మంత్స్ లో 4 మంత్స్ ఓన్లీ 4 మంత్స్ లో నేను మీరు ఇచ్చిన నాలెడ్జ్ తో నేను కౌంట్ చేసుకుంటున్నా. నేను ఈ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన తర్వాత ఈఎంఎంసీ వర్క్లు నేను చేయగలుగుతున్నానా లేదా, ఆ వీటిని చేస్తూ సంపాదించిన అమౌంట్ నేను కౌంట్ చేసుకున్నా. అది అన్నా అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే మంచి ఇన్స్టిట్యూట్ ఏపీలో ఉంది, చక్కగా తెలుగు వాళ్ళందరూ కూడా నేర్చుకోవడానికి సౌకర్యంగా ఉండిద్ది. రెండోది మీ దగ్గర సపోర్ట్ గ్రూప్ కూడా ఎక్సలెంట్ సపోర్ట్ గ్రూప్ ఉంది. నేర్చుకుంటాం బయటకు వస్తాం అనేది కాకుండా సపోర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది మీరు 100% ఇస్తారని నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం చెప్పే మీరు డబ్బులు ఇస్తే నేను తీసుకోలేదన్నా, నేను రివ్యూ ఇవ్వటం కోసం. నాకు నచ్చింది చెప్తున్నా, ఎందుకంటే మీలాంటి వాళ్ళు మంచి టెక్నీషియన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి బ్యాకప్ ఇస్తే మీకు లైఫ్ ఉండటమే కాకుండా నేర్చుకున్న వాడికి కూడా లైఫ్ ఉంటుంది. చాలా ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుని బయటకు వచ్చి బోర్డు చూసి అర్థం కాక వాళ్ళు తల బాదుకొని అరే ఏంటి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకునే అని వాపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సరైన చోట నేర్చుకోలేదు, వాళ్ళు న్యాయం చేయలేరు. ఇప్పుడు బెస్ట్ పర్సన్ చూజ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు సక్సెస్ రేట్ పెరుగుతుంది కదా, కాన్ఫిడెంట్ పెరుగుతుంది. తన చేతిలో ఒక సెట్ డెడ్ అయితే ఎలా అయితే డిప్రెషన్ కి వెళ్తాడు, అనవసరంగా వచ్చానని ఫీల్ అవుతాడు. అలాగే ఓ సెట్ రిపేర్ అయిందంటే అతనిలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా నిలబడాలి ఫీల్డ్ లో, గ్రోత్ ఉంది, మనీ వస్తుంది అనే కాన్ఫిడెంట్ వస్తుంది వాళ్ళకి. అందుకని డెఫినెట్ గా మీ దగ్గర అయితే ఆ సక్సెస్ రేట్ పెరుగుతుంది వాళ్ళకి, నాకైతే నమ్మకం ఉందన్న. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు మీరు అని నేను చెప్తున్నాను. ఓకే, ఇంకా హార్డ్వేర్ సపోర్ట్ కూడా గ్రూప్ లో సక్సెస్ రిపోర్ట్లు మాత్రమే పెట్టకుండా చేసింది, ఏం చేస్తే అయ్యింది, ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, సెకండ్ స్టెప్ ఏం చేసాం, థర్డ్ స్టెప్ ఏం చేసాం, ఇట్లా డీటెయిల్ గా మనం చెప్తున్నాం కదా. అవునన్నా, అది కూడా ప్లస్ పాయింట్. గ్రూప్ లో మెంబర్స్ 100% యూస్ఫుల్ గా ఉంటది అన్న. ఎందుకంటే ఇప్పుడు మనం నేను సక్సెస్ చేశాను, ఈ మొబైల్ సక్సెస్ చేశాను అని వాడు పోస్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు కదా. ఖచ్చితంగా ఒక పోస్ట్ పెట్టాడు అంటే ఎలా చేసావు అనే ఎక్స్ప్లెనేషన్ మాత్రం కంపల్సరీ గ్రూప్ లో ఇస్తున్నారు. ఇప్పుడు అది చాలా యూస్ఫుల్ గా ఉంటది గ్రూప్ కి. నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం మనకు వస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవునన్న, అవును. ఓకే ఓకే బ్రదర్, చెప్తారా? డెఫినెట్ గా అన్న, మీరు మంచి ఇన్స్టిట్యూట్ గా మంచి నేమ్ ఇప్పటికే వచ్చింది, ఇంకా మంచి నేమ్ రావాలి, చాలా మందికి మీరు లైఫ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హెల్ప్ నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు దేవుడు ఆయుష్ ఇస్తే ఫ్యూచర్ లో మంచిగా ఉంటుంది మీకు, నేను చూస్తాను. అలాగన్నా, ఇలా హెల్ప్ చేశారు. డెఫినెట్ గా అన్న, అది మీ మార్గమేనా అది కూడా. ఎందుకంటే ఆ నెమ్మది మనిషికి హెల్ప్ చేయాలనే తత్వం మీ దగ్గర నుంచి ఆ రెండు కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే మనిషి అలాగే ఉండాలి, ఒక రోల్ మోడల్ గా ఉండాలి. నాకు పర్సన్ చూస్తే ఇతను ఫాలో అవ్వాలి అనిపించింది. డెఫినెట్ గా నేను నా వంతుగా నేను చేయగలిగిన సాయం చేస్తానన్న, మీ నుంచి కూడా నేను సబ్జెక్ట్ ఆశిస్తున్నానన్న మరింతగా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాను బ్రదర్, దాంట్లో ఏం డౌట్ లేదు. మీకు ఏం డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ వచ్చేసేయండి, వచ్చేసి షాప్ లో కూర్చోబెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఎలాంటి డౌట్ నాకు ఉందా, నా నమ్మకం ఉంది. మొన్న మన బ్రదర్ తో మాట్లాడారు మీరు మీరు అవునన్నా. ఆ బ్రదర్ చూడండి ఎంత కష్టపడి అమౌంట్ ఎంత పే చేసాడు, ఎంత లాస్ అయ్యాడు చూడండి. అవునండి, అవునన్నా. అసలు చూస్తే చాలా బాధేస్తుంది బ్రదర్. అవును, ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే అతను అక్కడ బాగా కన్సల్ట్ అయ్యాడంట. అప్పుడు మీరు మీరు చెప్తారంటే నేను ఆన్లైన్ చేస్తాను, అప్పుడు ఆన్లైన్ లో చేస్తున్నాం మనం. అప్పుడు
ఓకే అన్న. ఆన్లైన్ ఉంది బ్రదరు, ఆఫ్లైన్ లేదంటేను. అప్పుడు వెళ్ళాను ఆ ఇన్స్టిట్యూట్ కి, అతను ఎంత బాధపడుతున్నాడు నాకు చాలా బాధ వేసింది. సుమారు 70,000 ఏమో ఖర్చు పెట్టాను బ్రదర్, ఏం లేదు నాలెడ్జ్ ఏం లేదు. ఏముండదు అన్న, ఏముండదు. నేను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా అవన్నీ. ఎందుకంటే ఏం ఉండదు, వాళ్ళు ఏంటంటే మసిబూసి మారేడుగా చేస్తారు. అంటే ఏ వాళ్ళు ఒక 30 పేజెస్ రాసుకొచ్చి రోజుకు ఒక పేజీ చదువుతారు. ఏవో రన్నింగ్ సెట్లో ఉన్న ఐసీలు తీసి రీబాల్ చేస్తారు. ఇవి బయట ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్న తంతంతా. యూట్యూబ్ లో వీడియోస్ లో కూడా రివ్యూస్ పెడతారు, అవి కూడా చాలా డమ్మీ రివ్యూస్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఏదో సెట్లు రిపేర్ చేస్తారు, ఫైనల్ గా బాగున్న సెట్ని చూపిస్తారు. ఏంది అది, చాలా మంది మోసపోతున్నారు, దాన్ని మనం ఏం చేయలేము. బట్ అయితే వన్స్ మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వన్స్ ఒకసారి మంచి స్టఫ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా 100% మీకు న్యాయం జరుగుతుంది అని నేనైతే సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం కూడా తిరిగి దెబ్బతిని ఉన్నాం కనుక. మీరు అనుమానంతో వచ్చారు కదా నా దగ్గరికి ఫస్ట్. అంతే కదన్న, నేను నేను వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి హైదరాబాద్ లో ఓ పెద్ద ఇన్స్టిట్యూట్, ఇండియా వైడ్ గా వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి నేను ట్రైనింగ్ తీసుకొని మీ దగ్గరకు వచ్చాను. అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే నాకు అసలు మనం చాలా దెబ్బతిన్నాము అనిపించింది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది. అంతే కదన్న, మరి ఒకసారి దెబ్బతిని ఉన్నాను కదా, అందుకని నేను సెటిల్ తీసుకొని వచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు మీ యూట్యూబ్ వీడియో చూసాను, అది జెన్యునా కాదని నాకు తెలియదు కదన్న. ఇప్పుడు చాలా మంది అలా పెడుతున్నారు సక్సెస్ అవుతున్నట్టు, అందుకని నేను సెట్ ఉంది నా దగ్గర తీసుకుని వచ్చాను, చేయించుకున్నాను, నా నమ్మకం వచ్చింది. మీతో కొంచెం మాట్లాడుతూ ఉన్నాను, చేసినంతసేపు నేను డబ్బాలో రాళ్ళు వేసినట్టు మాట్లాడుతూనే ఉన్నా కదన్న. నాతో మాట్లాడుతూనే చేశారు మీరు, అదే సైలెంట్ వదిలేసి ఇంకెన్ని సెట్లు చేస్తారు. నేను యూట్యూబ్ లో పెట్టే ఏ వీడియో కూడా బ్రదర్ నాకు సక్సెస్ కాదని నేను పెట్టను. నాకు సక్సెస్ అయితేనే యూట్యూబ్ లో పెడతా, పబ్లిక్ లో తీసుకెళ్తా. అవునన్న, మీరు ఒకసారి అన్నారు మీ వీడియోస్ చూసేసి చేసుకుంటారు బ్రదర్ చాలా మంది అని చెప్పి అన్నారు. మీరు ఎవరు అన్నారు? అవునన్నా, ఏమేమి చేంజ్లు వీడియో చూసి చేస్తున్నారు బ్రదర్? అవును, మీ వీడియోస్ చూసి వాళ్ళు రివ్యూస్ కు, వాళ్ళ రివ్యూస్ కి వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళు చేసినట్టుగా సేమ్ అలాగా చేస్తూ వాళ్ళు రివ్యూస్ పెట్టుకుంటున్నారు. పెట్టుకుని వాళ్ళు మీ వీడియో వచ్చిన మరుసటి రోజు నేను వీడియో చూసా అది వాళ్ళది. వాళ్ళు చూస్తే వాళ్ళు ఈఎంఎంసి సామ్సంగ్ శాండిస్క్ టు సామ్సంగ్ అని వాళ్ళు పెట్టారు. సేమ్ అదే ప్రాసెస్. మరి నిజంగా చేస్తున్నారా అంటే, మా కొలీగ్స్ వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీని కలిసి అడిగితే వాళ్ళకి ఏదో సమాధానం చెప్పారంట. వీళ్ళు వచ్చేసారు, చాలా సింపుల్ గా చెప్పారు గురు అని అన్నారు. మరి చేశారా మీరు అని అడిగాను. లేదండి చేయలేకపోయాము, ఇంకా కొంత డౌట్స్ ఉన్నాయని అన్నారు. మరి చెప్పారా అంటే ఖాళీ చూసుకుని కబురు చేస్తామని అన్నారంట. అది అయ్యే పనులేనా సార్? అంటే అలా ఉంటది, మన గ్రూప్ లో పెట్టమనండి, మా గ్రూప్ లో జాయిన్ అయ్యండి, మా గ్రూప్ లో పెట్టండి, మీకు అర్థం అవుతుంది అని చెప్పాను నేను రీసెంట్ గా. మన గ్రూప్ లో పెడితే 10 మంది రెస్పాండ్ అవుతున్నారు, ఒకళ్ళు కాదు. అసలు చాలా ఎక్సలెంట్ గా ఉందన్న గ్రూప్ కూడా. తెలిసిన వాళ్ళు దానికి చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అది గొప్ప విషయం. అవును, దాని వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది కూడా ఇంకొకటి ఏం ఫీల్ అవుతున్నారంటే, మనకి రివ్యూ ఇవ్వాలంటే కూడా మన చుట్టుపక్కల ఉన్న షాపుల వాళ్ళు ఎవరైనా వచ్చి జాయిన్ అవుతారేమో, దాని వల్ల మనకి కాంపిటేటర్స్ అవుతారేమో అని ఫీల్ అవుతున్నారు. దాన్ని కూడా నేనైతే యాక్సెప్ట్ చేయనా. ఎందుకంటే మనం అప్డేట్ నాలెడ్జ్ కలిగి ఉంటాం. మనం ఇవాళ ఈఎంఎంసీలు అయిపోయినాయి, యుఎఫ్ఎస్ఎల్ చేయగలగాలి, ఆ నాలెడ్జ్ ని మనం గెయిన్ చేస్తాం. అతను నేర్చుకుని వచ్చిన ఈఎంఎంసీ చేస్తాడు, అంతకన్నా ఏం చేయడు. మనం ఎదురు ఎవరికి కూడా నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల మన నాలెడ్జ్ షేర్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, కానీ లాస్ అయితే అవ్వదు. అలా మాత్రం ఫీల్ అవ్వద్దని నా గ్రూప్ మెంబర్స్ కానీ లేదా ఫ్రెషర్స్ కానీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర నేర్చుకోవడం వల్ల నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. లేటెస్ట్ గా రాబోయే ప్రతి అప్డేట్ ని మనం నేర్చుకుంటాం,
దాని వల్ల మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, అలా మాత్రం ఫీల్ అవ్వద్దని నేను నా గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా నేను మంచి సజెషన్ ఇస్తానన్నా. డెఫినెట్ గా మీరు మరిన్ని విజయాలు సాధించాలి, మాకు కూడా అవి షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఓకేనా, డెఫినెట్ గా అన్నా మీకు మా వంతుగా సహాయం తప్పకుండా ఉంటుంది. ఓకేనా. చూసారు ఫ్రెండ్స్ మన స్టూడెంట్స్ రివ్యూ, అయితే వీళ్ళు కొంతమంది ఇంకా కొంతమంది రావాల్సింది. ఈరోజు ఉగాది పండుగని షాపులు తీయలేదు, కొంతమంది బయటికి వెళ్ళారని తెలిసింది. ఏదైనా పర్లేదు, ఒక్క రివ్యూ అయినా ఒక్క స్టూడెంట్ అభిప్రాయం అయినా కానీ అది చాలా విలువైంది. వాళ్ళు ఎంతెంతో కష్టపడి ఎన్నెన్నో ఇన్స్టిట్యూట్లు తిరిగి ఫైనల్గా మన దగ్గరకు వచ్చి ఎలా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు. అది కూడా కాకుండా గ్రూప్లో ఎలా రెస్పాన్స్ ఉంటుంది, ఏదైనా ఒక డౌట్ వస్తే గ్రూప్లో పోస్ట్ చేస్తే ఈ ప్రాబ్లం ఉంది దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని గ్రూప్లో పోస్ట్ చేస్తే ఎక్కువ తెలిసిన వారు ఎవరు కూడా కామన్ ఉంటారు మన గ్రూప్లో, మా వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు దానికి తెలిసిన వాళ్ళు టచ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవుతారు. ఎవరో ఒకరు చెప్పిన దానికి అది సెట్ అయిపోతుంది, ఫైనల్గా ఆ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఇలా ఉంటుంది, అది అందరికీ అంటే అందరికి కాదండి, అది కేవలము ఎవరైతే పెయిడ్ చేశారో ఆ పెయిడ్ మెంబర్స్ మాత్రమే దాంట్లో ఉంటారు. ఆ పెయిడ్ మెంబర్ కాకుండా వేరే వాళ్ళు వేరే గ్రూప్ ఉంది, దాంట్లో అయితే చాలామంది ఉంటారు, అందులో ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండదు, కేవలము చేసిన సక్సెస్ రిపోర్ట్లు మాత్రమే పోస్ట్ చేస్తుంది దాంట్లో. ది పెయిడ్ కాని గ్రూప్లో సక్సెస్ రిపోర్ట్లు మాత్రమే పోస్ట్ చేస్తాము. పెయిడ్ గ్రూప్లో అయితే సక్సెస్ రిపోర్ట్ పోస్ట్ చేసి ప్లస్ ఏ విధంగా సక్సెస్ అయింది, ఫస్ట్ ఏం ప్రాబ్లంతో వచ్చింది, ఎలా చెక్ చేసాము, ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నాము, సెకండ్ స్టెప్ ఏం తీసుకున్నాము, థర్డ్ స్టెప్ ఏం తీసుకున్నాము, ఫైనల్గా దాన్ని ఎలా సాల్వ్ చేసాము అనేది ఉంటుంది. అంటే వివరణ ఉంటుంది అన్నట్టు పెయిడ్ గ్రూప్లో. పెయిడ్ గ్రూప్ కాని దాంట్లో అయితే ఆ వివరణ అయితే ఉండదు, కేవలము అయిందని మాత్రమే చెప్తాం అన్నట్లు. ఓకేనా? అంత మాత్రం కాకుండా ఒకవేళ ఎవరైనా ఈ రివ్యూ చూసి ఏదో నేనేదో చేస్తానని చెప్పి చెప్పడం కాదు, కానీ ఫైనల్గా ఒక మాట చెప్తాను నేను ఏంటంటే, కొంత అమౌంట్ ఒకరికి మనం కడుతున్నామంటే ఆ అమౌంట్కి డబుల్ అమౌంట్ లేదా ట్రిపుల్ అమౌంట్ ఎంతో కొంత మనకి మనము సంపాదించుకోగలము అనుకుంటూనే పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సాఫ్ట్వేర్ బాక్స్ ఈఎఫ్ఐ బాక్స్ నేను కొన్నాను. ఎంత పెట్టి కొన్నాను? 17,000 పెట్టుకున్నాను నేను, ఒక 2 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను. 17,000 పెట్టుకున్నాను. ఎందుకు 17,000 పెట్టి ఇన్వెస్ట్ చేశాను దాని మీద అంటే, ఆ 17,000 మీద అంతకు డబుల్ అమౌంట్ నేను సంపాదించుకోగలను ఆ బాక్స్ను ఉపయోగించి, ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించి అనుకుంటేనే నేను దాన్ని పెట్టాను అనుకుని పెట్టాను. అనుకుని పెట్టిన తర్వాత నేను కొన్న తర్వాత ఆ బాక్స్ సరిగా పనిచేయలేదంటే నాకెంత బాధ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, అరే 17,000 వృద్దాగా పోయినాయి అనే బాధ ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక 25,000 లేదంటే 20,000 మీరు పెడుతున్నారంటే అంతకు డబల్ అమౌంట్ లేదంటే మీరు మీ లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే అప్పు చేసో లేకపోతే ఎవరిని ఒకరిని అడుగో లేకపోతే పక్కన వాళ్ళని వాళ్ళని ఏళ్ళని అడుగు తెస్తారు, తెచ్చుకొని నాకు ఇస్తున్నారు. నేను అవి తినేసి గమ్ముగా ఉంటే నేను అసలు నా మనసు అయితే అంగీకరించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవి తినేసి గమ్ము కూర్చుంటే మీరు బాధపడుతుంటే నేను అసలు చూడలేను. అది ఆ మైండ్ సెట్, ఆ కాన్సెప్టే నాది కాదు అసలు. ఎందుకు నాది కాదనుకున్నానంటే, నేను నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా కానీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. సక్సెస్ కాకపోతే ఎందుకు కాలేకపోతున్నాడు ఏందని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తాను, ఫోన్ చేస్తాను. ఇందాక మీరు చెప్పారు, మన స్టూడెంట్స్ రివ్యూలు కూడా వింటుంటారు, ఒక డౌట్ అడిగి కామ్గా ఉంటే అది అయిందా కాలేదా అనే విషయం నాకు తెలియాలి. కాలేదు అనుకోండి, ఎందుకు కాలేదు, ఏం స్టెప్ చేశారు, ఏం రాంగ్ స్టెప్ చేశారు, ఎక్కడ మిస్ అయింది అని స్టెప్ బై స్టెప్ అడుగుతాను ఫోన్ చేసి, లేదంటే వీడియో కాల్ చేసి కానీ, లేదంటే టీవీ ఎవరి ద్వారా కానీ, ఎందుకు కాలేదు అని చెప్పి నేను క్వశ్చన్స్ అడిగి మరీ నేను దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నా వంతు సహాయం. ఎందుకంటే మన స్టూడెంట్స్ కట్టింది తక్కువ అమౌంటే 10,000, అయితే నేను ఇచ్చే స్టెప్ మాత్రము 10,000 బేస్ చేసుకొని ఉండదు, 10,000 బేస్ చేసుకొని అస్సలు ఉండదు.
నేను ఇచ్చే స్టఫ్ అంటే ఆ సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్ గా లోతుగా ఉంటుంది, బయట మీకు ఎక్కడ దొరకదు కూడా నాకు తెలిసి, 90% దొరకదు. అందరూ ఏదో ఇన్స్టిట్యూట్ లో పెట్టేసి ఆ 20 రోజులు ఏదో చెప్పేసి ఎమ్మటిని రివ్యూ తీసుకున్నారు. ఇన్స్టిట్యూట్ లో విన్నంత సేపు భలే ఉంటుంది బ్రదర్, భలే ఉంటుందండి. మీరు కావాలని చూడండి, ఇన్స్టిట్యూట్ లో విన్నంత వరకు ఏదైనా ఒక ఫాల్ట్ ప్రాబ్లం గురించి, ఛార్జింగ్ సెక్షన్ గురించో, నెట్వర్క్ సెక్షన్ గురించో, లేదంటే లైటింగ్ సెక్షన్ గురించో, గ్రాఫిక్ సెక్షన్ గురించో, ఇంకా సంథింగ్ ఉంటాయి కదా, వీటికి ఒక్కొక్క ప్రాబ్లం గురించి మీకు చెప్తున్నంత సేపు అబ్బా వచ్చేసింది, ఇంతేనా, దీనికోసం మనం ఎంత ఇబ్బంది పడ్డాము అన్ని రోజులు అన్నట్లుగానే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టిట్యూట్ లో విన్నంతసేపు ఈజీగానే ఉంటుంది, అర్థమైపోయినట్టే ఉంటుంది, కానీ బయటకు వచ్చి సొంతంగా మీ ఓన్గా మీరు మొబైల్ రిపేర్ చేసేటప్పుడు మాత్రము మీకు అసలు అర్థం కాదండి, మీకు అసలు అర్థం కాదు, అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేయాలి, అది మనం ఇచ్చేది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, ఓకే అందరు ఇన్స్టిట్యూట్ లాగానే మనం కూడా చెప్పి డబ్బులు తీసుకున్నాం, ఓకే వాళ్ళు వచ్చి షాప్లో కూర్చొని ఒక మొబైల్ వచ్చింది ప్రాబ్లంకి చేయాలనుకుంటున్నారు, అర్థం కావట్లేదు. బయట ఇన్స్టిట్యూట్లు అయితే దానికి సపోర్ట్ ఉండదు, మ్యాక్సిమం ఉండదు, 99% ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అంత తీరిక ఉండదు, మీకు చెప్పేదానికి అంత తీరిక ఉండదు. వాళ్ళ దృష్టి ఎంత ఎంతసేపు కూడా కొత్తగా ఎవరు వస్తున్నారు వాళ్ళని ఎలా గెయిన్ చేసుకోవాలి, ఎలా రప్పించుకోవాలనే దృష్టి కాన్సెప్ట్ మీదే ఉంటారు, కానీ మీకు మీకు వచ్చిన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, మిమ్మల్ని ఒక మంచి టెక్నీషియన్గా ఎలా ఎదిగించాలనే కాన్సెప్ట్ వాళ్ళకి ఉండదు, వాళ్ళకాడ ఖచ్చితంగా ఉండదు. మన దగ్గర అది ఉంటుంది, మన దగ్గర ఏముంటుంది అంటే ప్రాబ్లం చేయలేకపోతున్నారా గ్రూప్లో పెట్టండి, గ్రూప్లో పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ అవుతారు, నేను లేట్ అయితే లేదు నేను ఆన్లైన్లో ఉంటే ఖచ్చితంగా ముందు వాళ్ళందరికంటే నేనే ముందు రెస్పాండ్ అవుతాను, రెస్పాండ్ అయ్యి మీకు ప్రాబ్లం సొల్యూషన్ చెప్తాను. ఒకవేళ ఆ ఫైనల్గా సొల్యూషన్ కాకపోతే ఖచ్చితంగా అయ్యేంత వరకు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది, ఇది మాత్రం నేను చెప్పగలను ఫైనల్గా. ఒక రూపాయి మీరు పెట్టారంటే ఆ రూపాయికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి మంచి ఫ్యాకల్టీని చూస్ చేసుకోండి. ఏదో నేను చెప్పానో లేకపోతే మన స్టూడెంట్స్ చెప్పారనో మీరైతే కంగారు పడి జాయిన్ అవ్వద్దు. మీకు డౌట్ ఉంటే రండి, కల్లారా చూడండి, చూసిన తర్వాతనే జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇది నేను ఫైనల్ చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అనవసరంగా మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు, మంచిగా చెప్పేవాళ్ళని. సాఫ్ట్వేరు హార్డ్వేరు అంటే చాలా రేరు, రెండింటి గురించి చెప్పడం అంటే చాలా రేరు, మన దగ్గర రెండింటి గురించి ఫుల్ఫిల్గా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. సిపియూ డ్రిల్ కానివ్వండి, డబుల్ డెక్కర్ కానివ్వండి, లేదంటే రీప్రోగ్రామింగ్ కానివ్వండి, ఈఎంఎం చేంజ్ ప్రాసెస్ కానివ్వండి. ఈఎంఎం చేంజ్ ప్రాసెస్లో ఫైల్స్ ఉంటాయి, టెస్ట్ ఫైల్స్ అన్నీ మొత్తం ఫ్రీ ఉంటాయి, మీకు ఏం రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ బేసిక్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ లేదంటే ఆన్లైన్ క్లాసులు తీసుకునే వాళ్ళకి కానీ ఇవన్నీ ఫ్రీ ఉంటాయి, అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ప్లస్ కావట్లేదంటే ఎందుకు కావట్లేదు అనేది నేను సపోర్ట్ ఇస్తాను, ఆ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్, అది మీకు ఎన్ని రోజులు చెప్తున్నానో అన్ని రోజులు మించే నేను ఇస్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ ఇప్పుడు దాకా జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళకి నేను 3 మంత్స్ లేదంటే 6 మంత్స్ సపోర్ట్ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నాను 3 మంత్స్ 6 మంత్స్ మాత్రమే కాదు, నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఎంతో హెల్ప్ చేసారు వాళ్ళు. ఆ గ్రూప్ని అలాగే కంటిన్యూ చేస్తాను, ఎన్ని రోజులను సపోర్ట్ లేదు, నాకు ఓపుకున్నంత వరకు ఎన్ని రోజులైనా నేను సపోర్ట్ ఇస్తాను వాళ్ళకి. అందులో గ్రూప్లో రెస్పాండ్ అవుతున్న వాళ్ళకి స్పెషల్గా మన బ్రదరు సునీల్ గారికి, తర్వాత రాజేష్ గారికి, తర్వాత ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సంజయ్ గారికి, తర్వాత మదన్ కుమార్ గారికి, తర్వాత ఎంతమంది అయితే రెస్పాండ్ అవుతున్నారో వారందరికి కూడా స్పెషల్గా పేరు పేరు వరుసిన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు నేను అందుబాటులో లేనప్పుడు రెస్పాండ్ అవుతున్నారు, మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు, అది నాకు ఎంతో హ్యాపీగా ఉంది. మీరు ఆ పని చేస్తున్నందుకు ఫర్దర్గా ఏమన్నా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఈఎఫ్ఎస్ వస్తుంది, ఈఎఫ్ఎస్ గురించి ఫుల్ఫిల్గా నాలెడ్జ్ అయితే మీకు ఇస్తాను, అలా అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. మీరు నేను అందుబాటులో లేనప్పుడు మీరు జాయిన్ అయ్యి మీరు రెస్పాండ్ అయ్యి మీరు చేస్తున్నారు కాబట్టి నా తరపు నుంచి మీకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ, సాఫ్ట్వేర్ పరంగా కానీ హార్డ్వేర్ పరంగా కానీ
నేనైతే కంప్లీట్ గా నేను 100% మీకు న్యాయం చేస్తాను, నన్ను నమ్మండి. ఆల్రెడీ మీకు అర్థమైపో ఉంటుంది నేను ఎలాంటి పర్సన్ కాబట్టి. ఇంకా మీరు ఎక్కువ ఫ్రెషర్స్ జాయిన్ అవుతున్నారు గ్రూపుల్లోకి, ఆ ఫ్రెషర్స్ కూడా ఏమైనా డౌట్స్ వస్తే మీరు క్లారిఫై చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో లైవ్ ముగిస్తున్నాను, థ్యాంక్ యూ.